అందరికీ నమస్కారం గైస్, దిస్ ఇస్ అరుణ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 15 మంత్స్ అయితే అవుతుంది ఈ రోజు తోటి ఎగ్జాక్ట్లీగా. సో 15 మంత్స్ తర్వాత నా హెయిర్ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను వీడియోస్ అనేది ప్రాపర్గా చేయలేదు. కొద్దిగా పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల అసలు వీడియోలే చేయడానికి టైమే సరిపోలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన పంకజ్ సార్ ఉన్నారు కదా, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన సర్జను, హైదరాబాద్ క్లినిక్ అయితే ఈరోజు వస్తున్నారు. లాస్ట్ 4 మంత్స్ నుంచి నేను మెడికేషన్స్ కూడా ప్రాపర్గా ఏం తీసుకోలేదు, దానివల్ల నాకు హెయిర్ అనేది కొద్దిగా థిన్ అయింది. సో ఈ బ్యాక్ స్టోరీ అంతా మనము పంకజ్ సార్కి చెప్పి దానికి తగినట్లుగా వేరే ఏదైనా మెడికేషన్ ఇస్తారా లేకపోతే ఏంటి వేరే సజెషన్ అనేది మనము సార్తోటి మాట్లాడి సార్తోటి సజెషన్స్ అయితే తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 15 మంత్స్ అయితే అవుతుంది. ఈ గ్యాప్ లో వచ్చేసి నాకు కొద్దిగా హెయిర్ థిన్ అవ్వడం, లైక్ లిటిల్ హెయిర్ ఫాల్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. మెడిసిన్స్ కూడా ప్రాపర్ గా యూజ్ చేయలేదు. సో ఒకసారి సార్ని కూడా కన్సల్ట్ అయ్యి సార్తో మాట్లాడి అండ్ నా కండిషన్ గురించి సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందామని అయితే నేను సార్ దగ్గరికి అయితే వచ్చాను. హై సార్, బీచ్ మీద లైక్ మెడిసిన్స్ తో ఆల్మోస్ట్ 5-6 మంత్స్ तो वो अभी होगा, नॉर्मल है, उससे कोई मतलब एक डरने वाली पोजीशन टेंशन नहीं बात है. आपका जो लुक है वो कभी चेंज नहीं होगा, लुक अच्छा है. हाँ, एक लुक अच्छा रहने वाला है. नॉर्मल की नॉर्मल हेयर फुल टाइम के साथ होगा, नॉर्मल. अभी थोड़ा अभी लास्ट 4 मंथ्स से मेडिसिन बिल्कुल बंद कर दी. देखो, थोड़ा मेंटेनेंस तो चाहिए, जैसे हम हर चीज को मेंटेन करते हैं ना, लाइक पाइप हो गया, कार हो गया, टीवी, मोबाइल, सबको मेंटेन करते हैं अच्छे से. तो थोड़ा अभी 6 मंथ हो चुका है, आपने शायद कुछ मेडिसिन वगैरह जरूर में 6 मेरे ख्याल से ज्यादा हो चुका है, सिर्फ मेडिसिन वगैरह ऑलमोस्ट नहीं यूज कर रहे. तो अभी थोड़ा मल्टीविटामिन जो आपको एडवाइस किया वो स्टार्ट कीजिए, बायोटिन टैबलेट्स. आप फिनेस्ट्रेट तो पहले से लिया नहीं, तो अभी जरूरत नहीं आपको फिनेस्ट्रेट लेने की, सिर्फ बायोटिन टैबलेट स्टार्ट कर देते हैं. और मिनोक्सिडिल अप्लाई करना थोड़ा स्टार्ट करते हैं. और अभी तो पीआरपी कर दीजिए, हर महीने की पीआरपी कर देते हैं, ताकि अच्छा वापस जो थिनिंग या नॉर्मल हेयर फॉलिंग हुआ है अच्छा इंप्रूवमेंट हो जाएगा. तो आप बिल्कुल टेंशन लेने वाली बात नहीं है. वापस आप आपके व्यूअर्स को कॉन्फिडेंट देना स्टार्ट कर दो, आपका अपडेट डाल दो, ताकि लोगों को पता रहे, लोगों को जो एक रहता है मेंटली कि भाई हेयर ट्रांसप्लांटेड हेयर क्या हेयर लॉस होते हैं, क्या हेयर ट्रांसप्लांटेड हेयर पतले होते हैं, क्या हेयर ट्रांसप्लांटेड हेयर की लाइफ कितनी है. तो आप आपकी जर्नी शेयर करोगे तो लोगों को ऑलरेडी पता रहेगा कि हाँ लाइफ होती है लॉन्ग रहती है और कॉन्फिडेंट आता रहेगा, जैसे काफी व्यूअर्स और काफी फॉलोअर्स रहते हैं. सो गाइस, नेनो लास्ट ऑलमोस्ट 6 मंथ्स नुंचि अयिते प्रॉपर गा मेडिसिन तीसुकोलेदु अंड वीडियोस कूडा चेयलेदु. రీజన్ వచ్చేసి నా పర్సనల్ వర్క్, దాని వల్లనే నేను వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్ గా అప్డేట్ అయితే ఇస్తాను డెఫినెట్లీ గా, దానికి ప్రాబ్లమే లేదు. అండ్ కొద్దిగా హెయిర్ థిన్ అయింది కదా, సార్ వచ్చారని చెప్పేసి వచ్చాను. సార్ నాకు పీఆర్పీ కూడా చేశారు అండ్ వేరే మెడిసిన్స్ కూడా ఇచ్చారు. సో ఈ వీటిని నేను రెగ్యులర్ గా అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు సార్ కూడా ఇందాక చెప్పారు, మళ్ళీ ఈ మెడిసిన్ వాడితే మనకు ఏదైతే థిన్ అయిందో హెయిర్, ఆ హెయిర్ అనేది మళ్ళీ థిక్ అవుతుంది, ప్రాబ్లం లేదని కూడా చెప్పారన్నమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది గైస్, నాకు పంకజ్ సార్ పిఆర్పి కూడా చేశారు ఈరోజు. అండ్ దాంతోపాటు వచ్చేసి వేరే మెడికేషన్ కూడా అన్ని చేంజ్ చేశారన్నమాట. సో ఈ మెడిసిన్స్కి సంబంధించిన వీడియో అనేది నేను ఒక 3-4 డేస్లో నేను మన ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోని మీరు చూడండి. అండ్ ప్రాపర్గా వేరే మెడికేషన్ ఇస్తూ కొద్దిగా డైట్ కూడా చేంజ్ చేయమని చెప్పారు. అండ్ మనం ఏదైతే హెయిర్ లాస్ అయిందో, లైక్ హెయిర్ అయితే ఏదైతే థిన్ అయిందో, ఆ హెయిర్ కూడా మళ్ళీ మనకు రిటర్న్ వస్తుందని సార్ అయితే కాన్ఫిడెంట్ ఇచ్చారు.
అండ్ పిఆర్పి కూడా చేశారన్నమాట. ఇంకోటి ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి వచ్చి పిఆర్పి చేయించుకో అని కూడా సజెషన్ అయితే ఇచ్చారు. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు డాక్టర్ గారు ఏదైతే మెడిసిన్స్ ఇచ్చారో ఆ మెడిసిన్ వీడియో అనేది నెక్స్ట్ నేను ఒక 4-5 డేస్లో అప్లోడ్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.